విశాఖ జిల్లా పెదబైలు మండలంలోని మరుగుదొడ్ల అవినీతిపై ఏసీపీ దర్యాప్తు ఏం తెలిసిందో బయటపెట్టాలని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజ్ ప్రశ్నిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ 11 మండలాల్లో 2017-18 స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి కేటాయించిన 100 కోట్ల రూపాయలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల ఖర్చుల విషయంలో జరిగిన కోట్ల అవినీతిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఒక పెదబైలు మండలంలోనే సచివాలయ సిబ్బందితో జరిపిన సోషల్ ఆడిట్లో 10 కోట్లకు పైగా అవినీతి జరిగిందని తేల్చి చెప్పారు. మరుగుదొడ్లకు సంబంధించిన రికార్డులు మొత్తం ఏసీపీ దర్యాప్తు కొరకు తీసుకువెళ్లి 2 ఏళ్లైనా సమగ్ర విచారణ రిపోర్టు బయటపెట్టి మరుగుదొడ్ల నిర్మాణం నిధుల అవినీతి పనులను శిక్షించడంలో నిర్లక్ష్యం ఎందుకు జరుగుతుందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గిరిజనులకు జరిగిన అన్యాయంపై గిరిజన సంఘం, ఇతర ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు యావత్తు ఒక తాటి మీదకు వచ్చి పెద్ద ఎత్తున పోరాటాలు చేపట్టిన తర్వాత నాటి సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహించిన వెంకటేశ్వర్లు అసలు జమాల గ్రామ స్థాయిలో విచారణ జరిపి మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన యథార్థ వాస్తవాలను రిపోర్టు రూపంలో నాటి ఐటీడీఏ పీఓ డీకే బాలాజీకి అందజేసి ఉన్న విషయం మనందరికీ తెలిసిందేనని, అంతేకాకుండా ఈ విషయంపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించిన నేటికి ఎటువంటి చర్య లేకపోవడం బాధాకరమని అన్నారు. విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ 11 మండలాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని చెప్పేసి 2017-18 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పేరిట కోట్ల రూపాయలు నిధుల్ని విడుదల చేయటం జరిగింది. అయితే మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి ఎంపీడీఓలకి అలాగే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఖర్చు పెట్టాలని చెప్పేసి నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించటం జరిగింది. ఆ మాదిరిగానే అనేక గ్రామాలలో మరుగుదొడ్ల నిర్మాణం అనేటటువంటి జరిగింది. అయినా సరే పూర్తి స్థాయిలో అసంపూర్తిగా ప్రభుత్వం చెప్పినటువంటి ఏవైతే ప్రమాణాలు ఉన్నాయో అవన్నిటిని కూడా బేకతారు చేసి విచ్చలవిడిగా ఈరోజు నిర్మాణాలు చేపట్టారు. దాంతోపాటు ఇప్పటికే కోట్ల రూపాయల అవినీతి అనేటటువంటిది బయటపడింది. దీనికి సంబంధించి, అవినీతికి సంబంధించి గిరిజన సంఘంగా అలాగే అనేక ప్రజా సంఘాలు, అఖిల పక్షాలు ముందుకు వచ్చి పోరాటాలు చేయగా అలాగే ఆనాటి ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు వెంకటేశ్వర్లు, సలీ జమల గారు గ్రామ స్థాయిలో విచారణ జరిపి కట్టడాలపైన పరిశీలించి నివేదిక అనేటటువంటి సమగ్రంగా తయారు చేసి ఆనాటి పిఓ డీకే బాలాజీ గారికి సమర్పించటం జరిగింది. అయితే ఏసీబీ కూడా ఈ ఒక అవినీతికి సంబంధించి జోక్యం చేసుకొని ఏవైతే మరుగుదొడ్లకు సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ కూడా తీసుకుపోయి విచారణ చేపడతా ఉంది. మరి విచారణకు సంబంధించి ఇప్పటికి 2 సంవత్సరాలు గడుస్తున్నా సరే ఇప్పటికి ఏసీబీ అనేటటువంటిది పూర్తి స్థాయిలో ఆ విచారణ డాక్యుమెంట్ అనేటటువంటి బయటపడలేదు కదా. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. అలాగే అవినీతి పైన సోషల్ ఆడిట్ పేరుతోటి సచివాలయ సిబ్బంది గ్రామ స్థాయిలో పెదబైలు మండలంలో విచారణ చేయగా ఒక్క పెదబైలు మండలంలోనే 10 కోట్ల రూపాయలు పైగా అవినీతి జరిగిందని చెప్పేసి వారి నివేదిక బయటపెట్టడం జరిగింది. మరి అవినీతి జరిగినటువంటి దానిపైన ఇప్పుడు దాకా ఎందుకు ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుంది అనేటటువంటిది చాలా అనుమానం అనేటటువంటిది మాకు వ్యక్తమవుతుంది. కాబట్టి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాని మీద ఉంది. ఎంత దుర్మార్గం అంటే ఏ గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో బాత్రూములు, మరుగుదొడ్ల నిర్మాణం కాలేదు. కానీ ఒకవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ ప్రభుత్వం వారి యొక్క బోర్డులు పెట్టుకొని బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా ప్రకటిస్తూ బోర్డులు పెట్టుకొని ప్రచారం చేసుకుంది. కానీ బోర్డు దాటి గ్రామానికి వెళ్ళిన తర్వాత ఏ ఒక్క బాత్రూం కూడా పూర్తి స్థాయిలో నిర్మాణమైనటువంటి దాఖలాలు అనేటటువంటిది లేదు. కాబట్టి ఇటువంటి వైఖరిని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి ఏసీబీ యొక్క విచారణ త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందవలసినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో అవన్నీ కూడా రాబెట్టి చట్ట ప్రకారం ఎవరైతే దోషులు, అవినీతికి పాల్పట్టాలో వాళ్ళందరినీ కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని అసంపూర్తిగా ఉన్నటువంటి మరుగుదొడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి లబ్ధిదారులకు అందజేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ఏమాత్రం జాప్యం చేసినా సరే మేము భవిష్యత్తులో గిరిజన సంఘంగా, అఖిల పక్షంగా, ప్రజా సంఘాలుగా ఒక తాటి మీదకు వచ్చి మరింత ఎక్కువ పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిక తెలియజేస్తున్నాం. విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ 11 మండలాల్లో
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం 2017-18 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పేరిట కోట్లాది రూపాయల నిధుల్ని విడుదల చేసింది. అయితే ఈ నిధులు ఖర్చు పెట్టేటటువంటి విషయంలో పారదర్శకమైనటువంటిది లోపించింది. దీనికి ప్రధానంగా ఎంజీఎన్ఆర్ఇజిఎస్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అలాగే ఎంపీడీఓల ద్వారా ఈ యొక్క నిధులు ఖర్చు అనేటటువంటిది జరిగింది. దీనికి సంబంధించి గత 2 ఏళ్ల క్రితం తీవ్రమైనటువంటి అవినీతి కుంభకోణం అనేటటువంటిది బయటపడింది. ఈ యొక్క కుంభకోణం బయటపడడం కోసం గిరిజన సంఘం అలాగే అనేక ప్రజా సంఘాలు అఖిల పక్షాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన తర్వాత ఈ యొక్క అవినీతి అనేటటువంటిది బయటపడింది. ఒక్క పెదబైలు మండలంలోనే దాదాపుగా 10 కోట్లకు పైగా నిధులు అనేటటువంటిది మూటగట్టుకున్నారు, అవినీతి జరిగిందని చెప్పేసి ఏవైతే సచివాలయ సిబ్బంది చేపట్టినటువంటి ఎంక్వైరీలో నిర్ధారణ అయ్యింది. అయితే ఆనాటి సబ్ కలెక్టర్గా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు సలీజమ్మల గారు గ్రామ స్థాయిలో జరిగినటువంటి అవినీతి పైన ఆరతీయటమే కాకుండా మొత్తం పరిశీలన చేసి మొత్తం రికార్డు రూపంలో ఆనాటి పిఓగారైనటువంటి డీకే బాలాజీ గారికి నివేదిక అనేటటువంటిది సమర్పించి ఉన్నారు. అయితే ఆ తర్వాత కూడా సోషల్ ఆడిట్ చేయమని చెప్పేసి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేశాం. అప్పుడు ఏసీబీ వాళ్ళు జోక్యం చేసుకుని ఎంపీడీఓ ఆఫీసుల్లో ఉన్నటువంటి మరుగుదొడ్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అంతా కూడా పట్టుకెళ్లి విచారణ చేస్తామన్నారు. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటుతున్న విచారణ అనేటటువంటిది ఏం తేల్చారో తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే వ్యక్తిగత మరుగుదొడ్ల సమస్య దాని మీద విచారణ రిపోర్ట్ అనేటటువంటిది బయట పెట్టాలని చెప్పేసి, దాంతోపాటు ఇప్పటికే వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవటం వల్ల గిరిజనులు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బోర్డులు పెట్టి బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా ఈ రోజు మేము ప్రకటిస్తున్నామని చెప్పి బోర్డులు పెట్టి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి తప్పుడు ఏవైతే ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకనే వెంటనే ఉన్నతాధికారులు ప్రభుత్వం చొరవ తీసుకొని ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి మరుగుదొడ్లు ఉన్నాయో అవి పూర్తి స్థాయిగా నిర్మాణాలు చేపట్టి అలాగే ఏవైతే గ్రామస్తులు ఉన్నారో గిరిజనులు ఉన్నారో ఆ యొక్క యజమానికి మరుగుదొడ్లు ఒప్పజెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో గిరిజన సంఘంతో పాటు గిరిజన సంఘాలు అలాగే అఖిల పక్షాలతో పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ సమస్య